హలో వెల్కమ్ టు ఐబీపీఎస్ ఆర్ఆర్బి పివో మాక్ ఇంటర్వ్యూస్ని ఐఏసీఈ కండక్ట్ చేయబోతుంది సో దీనికి సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వీడియోలో చూద్దాం మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఫైనల్ ఎవరైతే మనకి ఫైనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఒక మంచి కీ రోల్ని ప్లే చేస్తాయి ఇవి అండ్ నార్మల్ గా ఒక స్టూడెంట్ ఒక యాస్పరెంట్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో క్లియర్ చేసిన తర్వాత ఒక హడ్డిల్గా ఉండేది ఇంటర్వ్యూనే సో దానికి డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ ఆస్పిరెంట్స్ కి బట్టి ని బట్టి మారుతా ఉంటాయి సో జనరల్ గా కొంతమందికి ఏంటంటే ఆ ప్యానెల్ అట్మాస్ఫియర్ చూసినా ఇంటర్వ్యూ అట్మాస్ఫియర్ చూసినా సో తడపడిపోవడం కానీ లేకపోతే కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటారు కొంతమంది మదర్ టంగ్ లైక్ తెలుగులో కరెక్ట్ గా నేను ఏదనుకుంటే అది ఆన్సర్ చెప్పగలను డిఫరెంట్ లాంగ్వేజ్ లో గానీ ఇంగ్లీష్లో కానీ గా చెప్పమంటే తడబడడం అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో కొంతమంది రీజనింగ్ లో మంచి స్కిల్స్ తో ఉంటారు బ్యాంకింగ్ టెర్మినాలజ్ బ్యాంకింగ్ టర్మ్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అలాంటి ఎలా ట్యాకిల్ చేయాలి ఒక ఫైనల్ ఇంటర్వ్యూ కెళ్ళే ఆస్పిరెంట్ మైండ్ లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి సో ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ మాక్ ఇంటర్వ్యూ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఐఏసిఈ ఈ మాక్ ఇంటర్వ్యూ లో మనకి వన్ టు వన్ ఇండివిజువల్ మెంటర్షిప్ దాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ ని కూడా తీసుకొచ్చింది అంటే జనరల్గా మీరు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వెళ్ళిపోవడమే కాకుండా సో మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందర అనుకుంటారు కదా నేను ఇలా పర్ఫామ్ చేయాలి ఇలా చెప్పాలి అలా చెప్పారా లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ స్టాండర్డ్లో ఉన్నాయి అంటే మనకి అర్థమవుతున్నాయా లేదా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా సో దానికి సంబంధించిన డౌట్స్ కావచ్చు లేకపోతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన డౌట్స్ కావచ్చు బ్యాంకింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ కావచ్చు కరెంట్ అఫేర్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా పడితే సో దానికి స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఎలా చెప్పాలి ఇలాంటి డౌట్స్ని అక్కడున్న ప్యానల్ మెంబర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఆ ఆన్సర్స్ని తీసుకోవచ్చు ఆ సొల్యూషన్స్ని తీసుకోవచ్చు అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంటర్వ్యూ రిలేటెడ్ కి సంబంధించిన సజెషన్స్ కావచ్చు గైడెన్స్ కూడా మీరు పొందొచ్చు అన్నమాట సో దీని వల్ల ఏమవుతదంటే ఇంటర్వ్యూ జనరల్ గా మీరు అటెండ్ అయిన ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు ఏం ఫ్లాస్ అంటే ఏం మిస్టేక్స్ చేశారు అక్కడ ఏం చేయకూడదు అండ్ ఎంత ప్రొఫెషనల్ గా అక్కడ ఉండొచ్చు ఎలాగ అక్కడ మెయింటెయిన్ చేయాలి ఎలాగా మనం అక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా టెన్షన్ ని ఎలా తట్టుకోవాలి ఇలాంటివి ఉంటాయి కదా మనం జనరల్ గా కామన్ గ అడిగే కొశ్చన్ ఆ క్వశన్స్ ని మీరు డైరెక్ట్ గా ప్యానెల్ మెంబర్స్ తోనే ఈ వన్ టు వన్ మెంటర్ చెప్ప ప్రోగ్రామ్ లో మీరు అంటే మాక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడిగి తెలుసుకొని ఒక క్లారిటీ తెచ్చుకున్నారనుకోండి క్లియర్ మైండ్ సెట్ ఉంటుంది సో మీకు క్లారిటీ అనేది ఉంటుంది ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి లేదా ఎలా ట్యాకిల్ చేయాలి వీలైనంత వరకు ఇవన్నీ కూడా మీకు అక్కడ ఒక్కసారి గైడెన్స్ ఇచ్చి ఎలా చెప్పాలి అని చెప్పడం వల్ల కాన్ఫిడెంట్ గా పాజిటివ్ మైండ్ సెట్ తో ఫైనల్ ఇంటర్వ్యూని మీరు ఈజీగా ట్యాకిల్ చేస్తారు ఈజీగా క్రాక్ చేస్తారు సో మీరు అనుకున్న బ్యాంకింగ్ జాబ్ ని తెచ్చుకోవాలి అందుకనే ఈ మాక్ ఇంటర్వ్యూని ఈ మెంటార్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ని ఒక ప్లాట్ఫామ్ని ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఐఏసిఈ మీకు తీసుకొస్తుంది ఈ ఆపర్చునిటీని వీలైనంత వరకు యూస్ చేసుకోండి అండ్ దీనివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అని ఒక్క క్లారిటీ కనుక మీకు వచ్చింది అంటే ఫైనల్ ఇంటర్వ్యూని మీరు ఈజీగా అండ్ క్లారిటీగా మీరు ఏమంటారు క్లియర్ చేస్తారు దానికి సంబంధించి అసలు ఏం చేయాలి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మీకు ఆల్రెడీ ఇది వరకు కూడా కొన్ని రోజుల ముందర మన ఐఏసి యూట్యూబ్ ఛానల్లో మేము అనౌన్స్ చేసాం ఆర్ఆర్బిఓ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి దిల్షుక్ నగర్ బ్రాంచ్లో ఆల్రెడీ అక్టోబర్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్ కండక్ట్ చేసాం మన వైజాగ్ బ్రాంచ్లో అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ కండక్ట్ చేసాం అయితే ఇప్పుడు అమీర్పేట్లో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఈవెన్ దిల్షుఖ నగర్లో అక్టోబర్ థర్టీ ఎయిత్ను కూడా కండక్ట్ చేయబోతున్నాం అండ్ విజయవాడలో అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వైజాగ్లో అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఈ డేట్స్లో ఉన్నాయి మాక్ ఇంటర్వ్యూస్ సో మీరు ఈ డేట్స్లో మీకు కన్వీనియంట్గా మీకు ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే ఏ డేట్స్ కన్వీనియంట్గా ఉంటే ఆ టైంలో వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఒక ఎక్స్పీరియన్స్ని తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే ఫైనల్ ఇంటర్వ్యూలో మీరు జనరల్గా తడబడరండి నెక్స్ట్ మన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఐఏసి రెస్పెక్టెడ్ బ్రాంచెస్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అమీర్పేట్ దిల్షుక్ నగర్ విజయవాడ వైజాగ్ నేను చెప్పిన ఈ మాక్ ఇంటర్వ్యూస్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఎలా అప్రోచ్ అవ్వాలి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీ ఏదైతే రెస్పెక్టెడ్ బ్రాంచెస్ ఉన్నాయో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే అసలు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి ఎలా అటెండ్ అవ్వచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మనకి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వబడింది ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసి నియర్ బై బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్ ఇంటర్వ్యూకి సంబంధించి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ని మెన్షన్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ని అక్కడ ఇవ్వండి సో దాని తర్వాత మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు మీకు స్లాట్ ఏంటి సో ఎప్పుడు రావాలి ఏం క్యారీ చేయాలి ఇంటర్వ్యూకి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నిటిని ఇవ్వడం మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్ అండి మన ఐఏసఈ స్టూడెంట్స్తో పాటుగా మన అవుట్ సైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏసిఈ స్టూడెంట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు ఈ ఆపర్చునిటీని మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ